TDP Kanchukotalo Adugupettagane YCP ki Josh. YSR Congress Party Adhyakshudu YS Jagan Padayatra TDP Kanchukota Paschima Godavari Jillalo Praveshinchindi. AP Rajakeeyallo Paschima Godavari Jillaki Oka Pratyeka Sthanam Undi. Ee Jillapai Ye Party Adhipathyam Chupite Rashtramlo Aa Party Adhikaramloki Ravadam Anavaitiga Vastundi. Gata Enikella TDP Ee Jillanu Clean Sweep Chesi Adhikaramloki Vachina Vishayam Telisinde. Abhyarthula Empikalo Chesina Tappulu Pavan Kalyan Prabhavamto Patu పూర్తి వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాలో టీడీపీ రైతు రుణ మాఫీ హామీ ప్రభావం కూడా బాగానే పనిచేసింది. ఇప్పుడు పరిస్థితులు కొంత మారాయి. ఈ జిల్లాలో వైసీపీని ఇప్పటికీ సంస్థాగతమైన లోపాలు పీడిస్తున్నాయి. అయితే అదే సమయంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల వివాదాస్పద వ్యవహార శైలి ఆ పార్టీకి శాపంగా మారాయి. తుందూరు ఆక్వా ఫీడ్ పార్క్ ఉద్యమం తదితర అంశాలు కూడా వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా సాగుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. అయితే జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టక ముందే వైసీపీలోకి చేరికలు షురు అయ్యాయి. కాంగ్రెస్ బీజేపీ టీడీపీల నుంచి వైసీపీలో చేరడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. టీడీపీ సీనియర్ నేతల వారసులు కొందరు వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతుండటంతో ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ బీజేపీలకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు సీనియర్ నేతలు వైసీపీలో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం. జగన్ కూడా వారి చేరికకు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ చేరిక విషయంలో హడావిడి చేసి దెబ్బతినడంతో ఈసారి నాయకులు చేరే వరకు గుట్టుగా ఉంచాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించింది. మరోవైపు టీడీపీకి చెందిన సెకండ్ క్యాడర్ నాయకులు కొందరు వైసీపీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ జగన్ అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. నియోజకవర్గం స్థాయిలో పలుకుబడి మంచి పేరు ఉండి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా ఉన్న నాయకులనే పార్టీలో చేర్చుకునేలా జగన్ వైసీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారట. టీడీపీలో ఇమడలేక ఆశించిన పదవులు లేక అసంతృప్తితో ఉన్న చాలామంది నాయకులు వైసీపీలో చేరతామని బొత్స సత్యనారాయణ విజయసాయిరెడ్డి లాంటి నేతల్ని కలిసి చెబుతున్నప్పటికీ జగన్ మాత్రం ఇతర టీడీపీ నేతలను చేర్చుకునే విషయంలో ఆచితూచి స్పందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ నేతల వద్ద స్పష్టం చేశారట. ఎవరిని పడితే వారిని చేర్చుకుని పార్టీకి చెడ్డ పేరు వస్తే సహించేది లేదని జగన్ పార్టీ నేతలకు కరాఖండిగా చెప్పారట. దీంతో ప్రస్తుతానికి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు సీనియర్ నేతల చరికలు మాత్రం ఖరారు చేసినట్లు తెలిసింది. పశ్చిమ గోదావరిలో పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే ఈ నలుగురు నాయకులు వైసీపీలో చేరనున్నారు. జగన్ అడుగుపెట్టడంతోనే నాయకుల చరికలు మొదలవుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతల్లో కొత్త దోష్ కనిపిస్తోంది.